ఇటీవల జగ్గంపేట మండలం కాట్రేవులపల్లిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి ఇరువురు వ్యక్తులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రికవరీ చేశారు. దీనిపై షాపు యజమాని 23వ తేదీ ఉదయం జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన జగ్గంపేట పోలీసులు సీసీ ఫుటేజ్ క్లోజ్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేసి కేసును ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం జగ్గంపేట సీఐ బి సూర్యప్పారావు ఆధ్వర్యంలో స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశానికి పెద్దాపురం అడిషనల్ ఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాట్రావులపల్లి ఐరన్ షాపులో చోరీ జరిగిన ఘటనపై కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు పర్యవేక్షణలో జగ్గంపేట సీఐ బి సూర్య అప్పారావు సిబ్బందితో దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం గోకువరం రోడ్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పోలవరం కాలువ దగ్గరలో పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహించగా AP 39 JA 1179 షిఫ్ట్ కారులో ఒకరు, దాని వెనుక మరో వ్యక్తి AP 05 ES 0637 బజాజ్ పల్సర్ వారిద్దరు పోలీసులను చూసి అనుమానంగా తారసపడడంతో డి లాజర్ వీరదుర్గప్రసాద్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లుగా ముద్దాయిలు తెలియజేయడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో వారి వద్ద నుంచి చోరీకి గురైన షిఫ్ట్ డిజైర్ కారు, 45,000 రూపాయల నగదు, హీరో స్పెండర్ల మోటార్ సైకిల్, ల్యాప్టాప్, 2 సెల్ఫోన్లతో పాటు గండేపల్లి స్టేషన్ పరిధిలో చోరీకి గురైన బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. నేరస్తులను పట్టుకోవడంలో విశేష శ్రద్ధ చూపించిన జగ్గంపేట సీఐ సూర్య అప్పారావు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ మీడియా సమావేశంలో జగ్గంపేట సీఐ బి సూర్య అప్పారావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కారు ఈ మన ఎస్పీగా శ్రీ రవీంద్రనాథ్ బాబు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత పర్టికులర్లీ దొంగతనాల నివారణకు మన పకడ్బందీగా ఈ క్రైమ్ పార్టీస్ లేకపోతే సర్కిల్ పార్టీలు అంటే పర్టికులర్ ఆ క్రైమ్కి డిటెక్ట్ చేయడానికి వీలుగా తిప్పడం జరుగుతుంది. ప్రివెంట్ చేయడానికి జరిగితే డిటెక్ట్ చేయడానికి అందులో భాగంగా రీసెంట్గా కాట్రావులపల్లిలో ఒక షాప్లో నేరం జరిగి దాదాపు 45,000, అలాగే ఆ షాపులో ఉన్న కారు తాళం తీసుకుని కారు పోయి పట్టుకోవడం జరిగింది. దాని మీద ఎస్పీ గారు మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద సిఐ అప్పారావు గారు టీమును ఫామ్ చేసి దాన్ని ప్రత్యేక శ్రద్ధతో నిఘా ఏర్పరిచి దాని మీద డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తుంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ఆ కారు, దాని వెనకాల ఒక బైక్ మీద వేస్తున్న దుర్మార్తెలను పట్టుకోవడం జరిగింది. ఆ కారు ఈ కాట్రావులపల్లిలో పోయిన కారుగా గుర్తించడం జరిగింది. అలాగే బైక్ కూడా పల్సర్ బైకు గండేపల్లిలో పోయిన బైక్గా గుర్తించడం జరిగింది. వాళ్ళ గురించి ప్రశ్నిస్తే వారి పేరు రాలి వీరదుర్గప్రసాద్ అని చెప్పి, గోకవరం కొత్తపల్లి, అలాగే ఇంకో కుర్రోడు లాజరస్ కుర్రోడు పేరు దివ్వల్ లాజరస్, ఇతను కూడా కొత్తపల్లె. ఈ లాజరస్ అన్నాడు మైనరు, ఈ దుర్గాప్రసాద్ అన్నవాడు 21 ఇయర్స్ తూర్పుకాపు. వీళ్ళందరినీ ప్రశ్నించడం జరిగింది. ఆ కన్ఫెషన్లో ఇంకా 3 కేసులు చెప్పడం జరిగింది. జగంపేటలో ఒక స్ప్లెండర్ బైకు, అలాగే మన జగంపేట కొత్తూరు రూట్లో పెట్రోల్ బంక్లో ల్యాప్టాప్ అండ్ సెల్ ఫోన్స్, అలాగే మరొక చోట కూడా ఈ సెల్ ఫోను జరగడం జరిగింది. మీ అందరికీ ఇప్పుడు చూపెట్టడం జరిగింది కాబట్టి అవన్నీ ప్రాపర్టీ. బైక్ 2 బైకులు కారు బయట ఉన్నాయి. వీళ్ళు 5 కేసులు మీడియా రిపోర్ట్ రాసి ఆ కుర్రాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వీర దుర్గాప్రసాద్ని, 2వ కుర్రాడు లాజరస్ని మైనర్ కాబట్టి అతన్ని